తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మి పార్వతి మాట్లాడుతూ కాళ్ళు చేతులు లేని వారికి కృత్రిమ అవయవాలు అందిస్తున్న జగదీష్ బాబు లాంటి వ్యక్తి ఒకరు ఉంటే చాలని ఆమె కొనియాడారు. అందువల్ల దాత కంటే కూడా దాత దాన శబ్దం త్రైలోకింపురు అంటాడు. కనుక దాత ఇక్కడే ఉంటాడు, ఆ దాన శబ్దం ముల్లోకాలు తిరిగి వస్తుంది. ఏది ఇచ్చినా కూడా మనిషికి తృప్తి ఉండదు, కానీ కడుపు నిండా అన్నం పెట్టిన ఆయన పడతారు. అదేవిధంగా ఇలా పాలు చేయనేది ఎంత లోపమో బాధపడేటువంటి వాళ్ళకి నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు అయితే పోలియో ఇలాంటి జబ్బులన్నీ వచ్చాయి, అప్పుడు సరైన మందులు లేవు కనుక. ఈ పోలియో డ్రాప్స్ వచ్చిన తర్వాత పిల్లల్లో ఈ అవకరం పోయింది, తగ్గిపోయింది. కానీ ఇంతమంది ఎందుకు అంగవైకల్యం ఇంకా బాధపడుతున్నారని ఆలోచిస్తే యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి. అందులో టూ వీలర్ కుర్రాళ్ళు కూడా మహావేగంగా నడపడం, ఆ వయసు అర్థం కాదు వాళ్ళకి, నడపడం పోయి దేనికో కొట్టడం, ఆ కాళ్ళు ఎరగొట్టుకొని రావటం, ఏమి తెలియని అమాయకులు కూడా యాక్సిడెంట్లో దాని క్రింద పడ్డా. చిన్న పిల్లలను చూస్తే ఎంత బాధేస్తా ఉందంటే, ఇందాక ఓ పాపను చూశాను నేను, ఆ పాప ఏంటమ్మా అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పింది. ఎట్లా అంటే ఆటోలో పోతుంటే యాక్సిడెంట్ అయిందని చెప్పింది. అలాంటి ఆ పాప ఏం తప్పు చేసింది చెప్పింది, ఆమె ఏ బండి నడిపి అట్లా పోగొట్టుకుంది కాదు. ఇలా చూసినప్పుడు